లోకము దాని ఆశ గతించిపోవుచున్నది. 1 యోహాను 2:17 లోకము దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. వారు ఎలా ఉంటారు చెప్పండి? నిరంతరము కూడా నిలబడి ఉంటారు. ఈ లోకములో కూడా దేవుని దృష్టిలో నిలబడి ఉంటావు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా పరలోకములో కూడా దేవుని సన్నిధిలో నీవు ఉంటావు. కనుకని ఈ లోకము, ఈ లోకాశలు గతించిపోతున్నాయి. ఈ లోకము లయమైపోయే సమయం ఆసన్నమయ్యి ఉన్నది. కనుక భూమి మీద దేవుని రాకడ సూచన స్వస్థముగా కనపడుతున్న దినాలు. అలాంటి దినాలలో ఈరోజు నీవు సిద్ధపాటు లేకుండా నీ సొంత ఆలోచనలతో సునీతితో బ్రతుకుతున్నావు అంటే నీవు భయంకరమైన తీర్పుకు గురి అయ్యే వ్యక్తిగా నీవు ఉన్నావు. కనుక ఆ తీర్పులో నీ మీదకి రాకుండా, ఆ తీర్పు నీ మీదకి రాకుండా ఆ ఉగ్రత నుండి నీవు తప్పించబడాలని దేవుడు ఈరోజు ఆయన ప్రేమ నీలో నిలబడాలి అని దేవుని చిత్తాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి యందు నివసించుచున్నాడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన దాని వేరు తన్నును దానికి రెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దానికి నీరు లేకపోయినా సరే కానీ ఆ చెట్టులో ఆకు పచ్చతనము పోదు. ఆ చెట్టులో ఏమన్నారు చెప్పండి? అది ఫలింపు మానదు. ఆ చెట్టు ఎప్పుడు నిరంతరము దేవుని ప్రేమలో నిలబడి ఉన్నది. దాని వేరులు ఎక్కడున్నాయి చెప్పండి? నీటి జలముల యొద్ద నాటబడి ఉన్నాయి. దాని ఏరు నీటిలో, దేవుడు దానికి ఏరును ఉంచి ఉన్నాడు. పైన మాత్రం ఎలా ఉంటుందండి? అది నీరు లేని చెట్టుగా, ఎడారిగా కనపడదు. కానీ దాని వేరులు ఎలా ఉన్నాయి చెప్పండి? భూమిలో నీటిలో నాటబడి ఉన్నాయి. కనుక ఇక ఆ చెట్టును దాని కాపు మానదు, అలాగే ఆకు పచ్చగా ఉంటుంది. అది వర్షము లేని సంవత్సరమున ఆ చెట్టుకు ఇక చింత లేనే లేదు. చింత ఈ లోకంలో మనుషులను కాల్చివేస్తుంది. రేపు ఏమి జరుగుతుందో తెలియని చింతతో మానవుడు చనిపోకముందే సజీవ దహనముగా ఈరోజు దిగులు విచారాలతో ఎలా ఉన్నాడు చెప్పండి? కాలిపోయే కట్టిలాగా ఉన్నాడు. దేవునికి సోదరము. అలా కాలిపోయేటప్పుడు, ఎందుకంటే చనిపోయిన వారిని కాలుస్తుమనేది అది కామన్గా కొంతమంది కాలుస్తారు. అయితే దేవుని బిడ్డలుగా అయితే ఏం చేస్తారు చెప్పండి? మట్టిలో నుండి వచ్చిన వారిని తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తాం. అది ఇది కూడా ఒకటే కాదు, కానీ అది కాలిపోవటం. అలాగే దేవుడు అంటున్నాడు, ఆ కట్టిలాగా అనేకులు భూమి మీద జీవిస్తున్నారే కానీ కాలిపోయిన వారిగా ఉంటున్నారు. దేనికంటే చింతలతో,
వేదనలతో వారి హృదయం ఎలా ఉంటుందో చెప్పండి. చింత వేదన కలిగి వారు సజీవులుగా ఉన్నారే కానీ లోపల కాలిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టి వారు దేవుని ప్రేమను కోల్పోయిన వారు. కనుక అలాంటి జీవితం మనలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు యెహోవాను నమ్ముకునవలెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నమ్ముకుంటే నీ చింతలు పోతాయి. ఎప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి, నీవు యెహోవా మీద యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. నమ్ముకొనినవాడు ఏమన్నా ఐదవ వచనములో యెహోవా ఇలాగు చెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను నీకు ఆధారము చేసుకున్నావు. శరీర సుఖం మీద నీవు దిగులు పడుతున్నావు, శరీర సుఖాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ, శరీరులను తమకు ఆధారము చేసుకునేవాడు తన హృదయమును దేవుని మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడై ఉన్నాడంట. ముందు శాపం వచ్చింది, వాడికి దీవెనలు ఎన్ని మాటలు వాడికి ప్రకటించినా, దీవెన వాడికి తెలియచేసినా వాడు తెలుసుకొనడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దీవెనలు వారి దగ్గరకు వచ్చినా సరే వారిలో ఎలా ఉన్నారు చెప్పండి, నిశ్చలమైన సవిటి భూమిలో నివసించుస్తున్నారు. కనుక వారి పునాదులు ఎక్కడున్నాయి, సవిటి భూమిలో ఉన్నాయి. కనుక వారు మేలు కలిగిన దేవుడు వారికి తెలుసుకొనరు. కీడు వస్తుందని తెలియపరిచిన వారికి తెలియదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కీడు మేలు తెలియకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీ బ్రతుకు శూన్యములో ఉన్నావని దేవుడు అక్కడ నీకు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను యెహోవాను నమ్ముకో. ఆయన సన్నిధిలో నీవు ఎలా ఉండాలి చెప్పండి. 1 యోహాను 1:9 చూద్దాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును. కనుక ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏం చేస్తారు చెప్పండి, ఆయన పవిత్రులుగా చేస్తాడు. మన పాపములు ఇప్పుడైనా మీరు ఒప్పుకొనిన ఎడల మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక నీ పాపములను క్షమించి నీవు దేవుణ్ణి నమ్ముకొని ఎక్కడికి వెళ్ళావు చెప్పండి. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడి ఉన్నావు, చీకటిలో ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, మనుషుల మీద ఆధారపడి, వారి మాట మీద ఆధారపడి ఉన్నావు, నీవు చీకటిలో ఉన్నావు. కనుక ఇప్పుడైనా నీవు దేవుణ్ణి నమ్ముకో. నమ్ముకొని నీ పాపములు దేవుడు ఏమన్నారు చెప్పండి, ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు. కనుక సమస్తమైన నీ దుర్నీతి ఆలోచనలను క్షమించి ఆయన నిన్ను ఏం చేస్తాడు చెప్పండి, పవిత్రుడిగా చేస్తాడు, పవిత్రురాలుగా చేస్తాడు. కనుకనే ఇప్పుడైనా నీవు దేవుడి మీద ఆధారపడు. ఈ 2024 నీవు వ్యర్థంగా బతకటం కాదు, దేవుని కృపలో జీవించే ఎత్తుగా నీవు ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక మరి ఈ సంవత్సరం మనలను క్షమిస్తున్నాడు. ఎజ్రా గ్రంథం చూడండి, 10:1 తీసుకుందాం. ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో చెప్పండి, పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహమంతా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలోనొక్కడగు ఎహియేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లా, నేను మేము దేశమందు అన్య జనములలోను దేశమందున్న అన్య స్త్రీలను
పెండ్లి చేసుకొని పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి అయితే ఈ విషయములలో ఇశ్రాయేలీయులు తమ నడవడిని దిద్దుకొందురని నిరీక్షణ కలదు. దేవునికి స్తోత్రము. అలా ఇశ్రాయేలీయులలో ఒక బలహీనత ఉన్నది. దేవుని ప్రజలై ఉన్నారు వారు. అలాగే వారికి కనబడిన వాటిని వారు ఆకర్షిస్తారు, దానికి లోబడిపోతారు. కనుక దేవుడు వారిని ఒక గొర్రెలను నడిపించినట్లుగా ఒక ప్రవక్తల ద్వారా ఆయన నోటి మాట ద్వారా నడిపిస్తున్నా వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అనేక విషయాలలో ఏ పనైతే చేయొద్దని దేవుడి ప్రజలు ఆజ్ఞిస్తున్నాడో ఆ ప్రజలే వారు ఆ పనులే చేస్తున్నారు. కనుక దేవుడు వారు చేసిన పాపానికి వారిని శిక్షించాడు. వారు ఎందుకంటే దేవుని ప్రజలుగా ఉండి దేవుని సొత్తైన ప్రజలు ఏ ఆజ్ఞల ప్రకారంగా వారు నడవాలో సమస్తము ఎరిగిన వారయ్యుండి ఏది శాపమని దేవుడు ముట్టకూడదని తెలియపరిచాడో ఆ పనులకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. కనుకనే ఆనాడు భయంకరమైన శాపాలలో శోధనలకు గురి అయిపోతున్న ఆ ప్రజలకు ఎజ్రా వారి మధ్యన నిలబడి వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఈరోజు ఇశ్రాయేలులారా, ఈ శ్రమలకు, ఈ వేదనలకు, ఈ కుటుంబాలలో ఉన్న బాధలకు, ఈ దురాత్మ సమూహాలు మన దేహాలను బట్టి మన కుటుంబాలను పాడు చేస్తున్న ఈ శోధనలకు కారణం ఏమిటి అని చెప్పి తెలియపరిచినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎజ్రా ప్రార్థన చేయటం ప్రారంభించి అక్కడ పాపములు ఒప్పుకొనుచుండగా ఇశ్రాయేలీయుల హృదయాలు కదిలింపబడి వారందరూ కూడా తమ పాపములను గ్రహించి, ఈరోజు నా కుటుంబంలో జరిగిన ఈ దోషానికి, ఈ శాపానికి, ఈ బాధ, ఈ వ్యాధికి, ఈ శోధనలకు కారణము ఏమిటి అని వారి హృదయాలు పరీక్ష చేసుకున్నప్పుడు అందరూ కూడా తమ పాపములు మనం చేసి ఉన్నామని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు, అలాగే దేవుని నిబంధన తోసివేసిన వారు ఉన్నారు, అలాగే దేవుని సన్నిధిని తెలుసుకున్న వారు అందరూ కూడా అక్కడ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయిస్తుండగా దేవుడు వారి పాపములను అక్కడ క్షమించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో వారి పాపాలు ఎప్పుడైతే ఒప్పుకోవటం ప్రారంభించాడో దేవుడు ప్రణాళికలు, నిబంధనల మరలా వారి యొద్ద స్థిరపరిచి వారికి చేసే మేళ్లను మరలా వారి యొద్దకు ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. కనుకని దేవుడు నెహెమియా కాలంలో కూడా 1వ అధ్యాయము నీవు చెవి ఎగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసి ఉన్న ఇశ్రాయేలీ కుమారుల యొక్క దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అని ప్రార్థన నెహెమియా చేస్తున్నాడు. అయ్యా, మేము ఇశ్రాయేలీలు, అలాగే నా తండ్రి ఇంటి వారము, మేమందరము కూడా నీ దృష్టిలో ఏం చేస్తున్నాను చెప్పండి? పాపము చేసి ఉన్నామయ్యా. మా పితరుల దోషాలు, మా దోషములు ఈరోజు మా మీద మోపబడి ఉన్నాయ్యా. కనుక మేము మా దోషములను కప్పుకొనక మా పితరుల దోషాలు కూడా మేము ఒప్పుకుంటున్నామయ్యా. అవన్నీ మాకు భారముగా ఉన్నాయ్యా, ఈరోజు తొలగించండి అని ప్రార్థన చేయగా నెహెమియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ప్రార్థన, ఎందుకంటే మనము రక్షణ కొరకే కాదు, మనము మన పితరులను కూడా
మన ఇరుగు పొరుగు వారికి కూడా మన దేవుడు ఈరోజు ఆశీర్వాదంగా చేశాడు. మీరు నమ్మి బాప్తీసము పొందిన తక్షణమే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. మీరు మీ పిల్లలకు ఆశీర్వాదంగా ఉంటారు, మీ ఇరుగు పొరుగు వారికి కూడా మీరు ఆశీర్వాదముగా ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఈరోజు ఆశీర్వాదంగా మార్చున్నాడు. కానీ మీరు ఆ దేవుడి నిబంధన ఇశ్రాయేలీయులు ఏ రీతిగా మర్చిపోయి పాపానికి దేవుడు ఏదైతే చేయొద్దని ఆజ్ఞాపించాడో ఆ పాపములకు వారు బానిసలైనప్పుడు అనేక శోధనలకు వారు గురి అయిపోయారు. శత్రువుల చేతిలో పట్టబడ్డారు. శత్రువులు వారి బిడ్డలను హింసిస్తున్నారు. అలాగే నిలువ నీడలేదు, అలాగే తినటానికి తిండి లేదు. భయంకరమైన సంవత్సరాలు గడుస్తున్నాయే కానీ వారి పాపానికి విడుదల లేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక అప్పుడు అందరూ కూడా మరి ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరములో కన్నీరు ఇడుస్తూ, నా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రభువా, ఎంతో నీ సన్నిధానములో ఇష్టలైన బిడ్డలు, ఏ రోజు శ్రమలకు కారణం మా పాపములేనని ఒప్పుకుంటున్నామని ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టారో, ఎప్పుడైతే ఆ ప్రార్థనలో వారు ఏకీభించారో, పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ ఏకీభించారో, దేవుని యొక్క ద్వారములు అక్కడ ఏమని చెప్పండి తెరవబడిని. దేవునికి స్తోత్రము. అలా దేవుని ఆశీర్వాదాలు ఇశ్రాయేలు మీదకి మరలా తిరిగి వచ్చింది. మరలా వారు ఏం చేస్తున్నారు చెప్పండి, బహుగా దేవుని సన్నిధిలో హర్షిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక చూడండి, లూకా సువార్త 15:21లో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, తప్పిపోయిన కుమారుడు, అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని అని అక్కడ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, కుమారుడు తప్పిపోయిన కుమారుడు, తప్పిపోకమునుపు తండ్రి ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో దీవెళ్ళను తెలియచేశాడు. కానీ కుమారుడేమన్నాడు చెప్పండి, నాకు అంతా తెలుసు, ఈ లోకములో నేను ఎలా జీవిస్తాలో ఏ రీతిగా బ్రతకగలనో నాకు తెలుసు, తండ్రి నీ మాట నేను వినను అని చెప్పి తండ్రిని ధిక్కరించి ఏం చేశాడు చెప్పండి, తనకు రావలసిన ఆస్తిను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దుర్వ్యసనాలకు అనేక పాపాలకు బానిసై సమస్తము కూడా పోగొట్టుకున్నాడు, సమస్తము కోల్పోయాడు. నాకు అంతా తెలుసన్నవాడు, నాకు అంతా ఈ లోకములో జ్ఞానం వచ్చేసింది, నేను జ్ఞానము కలిగి ఉన్నాను, కనుక నీవే జ్ఞానము లేనివాడవని తల్లిని కూడా పక్కన పెట్టి వెళ్ళాడు. లోకంలోనికి వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి, దుర్వ్యసనాలకు బానిసై పాపాల్లో పడిపోయి లాస్ట్కు తన స్థితి ఎలా ఉంది చెప్పండి, బట్టలు లేక చెప్పులు కూడా లేక తినటానికి తిండి లేని స్థితిలో ఏమొచ్చింది చెప్పండి, కుమారుడికి అప్పుడు బుద్ధి వచ్చింది. 17లో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లెగిసి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేశానని ఒప్పుకొనటానికి ఇక బయలు దేరాడు. దేవునికి స్తోత్రము. మీ అందరికీ మా వందనాలండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది.
అయితే ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ, ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకు వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి. అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే. ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు, ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నానండి. ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకు 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని. నేను ఇక్కడికి వచ్చాను, విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాసం మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి, ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి, నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది, మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నాకు ఇలా అండి నా పాప, అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్, దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దు అంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, నాకు ఎన్నో ఆస్తులు అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు, నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్, నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవలేసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు
మా కుటుంబం ఆశీర్వదించాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమి చిరుణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమే. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టు వస్తుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు, బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అన్నట్టు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని, మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు, ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఇంటికి తీసుకొని చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా. క్యాన్సర్ వ్యాధులు ఉండారు, చాలా మంది వ్యాధులు, అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడడానికి 2-3 వారాలు వచ్చాక, అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్దమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది. అయ్యగారు అన్నాడు, కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా ఎల్లు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, ఈ సాక్ష్యం దీవించునుగా.